పోషకాలతో కూడిన రాగి లడ్డూల వల్ల అన్ని రకాల విటమిన్లు చిన్నారులకు అందుతాయని రుద్రంగి ఎంపీపీ గంగన్ స్వరూప్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో చదివే చిన్నారులకు మిల్లెట్ ఫుడ్, రాగి లడ్డూలను ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్యలు చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు రాగి లడ్డూలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాలతో కూడిన రాగి లడ్ల వల్ల అన్ని రకాల విటమిన్లు చిన్నారులకు అందుతాయని స్పష్టం చేశారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డల క్షేమంతో పాటు చిన్నారులు బరువు ఎత్తు పెరగడం జరుగుతాయని పేర్కొన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి పోషకాహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, కార్యదర్శి రామదాస్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి పిల్లవాళ్ళకు కూడా అంగన్వాడీ కేంద్రాలకు తీసుకెళ్ళి మరి రాగి లడ్డు అనేది తినిపించాలి. వాళ్ళకు రక్తహీనత నుంచి మనం కాపాడడం పిల్లలకు అటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాలు రూపొందించింది కాబట్టి అందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలకు పోయి అక్కడనే తీసుకోవాలి. గతవాదులు కూడా చెప్పినట్టు కేంద్రాలకి వెళ్ళి ఏదైతే మీకు వస్తుందో అది అక్కడనే తీసుకొని ఆహారం తీసుకొని వరకు కూడా తీసుకున్నట్టయితే మరి ఇటువంటి ఈ విధంగా కేర్ఫుల్గా చూసుకుంటున్నప్పుడు మనకి ఇప్పుడు ఏమైందంటే ఈ అంగన్వాడీ టీచర్స్ వల్ల, ఆశాల వల్ల కానీ చాలా వరకు వాళ్ళకి ఆరోగ్య